श्री रामा जय रामा रघुरामा। नमो वेंकटेशाय श्री गुरुभ्यो नमः श्रीरामाय नमः रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीवारी दिव्यानुग्रहं वल्ल श्रीराम भक्तुलंदरी पूर्व पुण्यमु मंचिगा फलिंचडं वल्ल समर्थुलैन अधिकार गणं वल्ल समिष्टिगा यंतो श्रद्धतो पनिचेसे यंत्रांगं वल्ल कार्यवर्गं वल्ल मंची विचक्षणतो आची तूची गोप्प सलहालनी प्रसादिंचेटटुवंटि पंडित वर्गं वल्ल पूर्ति सहकारंतो यंतो सौजन्यंतो भागस्वाम्यान्नि वहिंचेटटुवंटि तोटी मित्रुल वल्ल వీటన్నింటికంటే కంటే ముఖ్యంగా భక్తజనుల యొక్క పరిపూర్ణ ఆదరణం వల్ల లోకానికి అంతకీ ఒక పండగ ఒక ఉత్సవం ఎంతో ఉత్సాహంతో జరుపుకునేటటువంటి ఒక వేడుక దేశంలో ఉపద్రవాల్ని పోగొట్టడానికి ఒక విప్లవంతో కూడినటువంటి గొప్ప ప్రయత్నం శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచనం పారాయణం దీన్ని మన మహర్షులు మనకి అందించినటువంటి ఒక గొప్ప భాగ్యంగా ఒక గొప్ప దివ్యాస్త్రంగా మనం పదును పెట్టి నూరి సిద్ధం చేసుకున్నటువంటి ఒక అస్త్రంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం దీనిలో భాగంగా పెద్దలు ఉపదేశాన్ని అనుసరించి బభౌ రామః సంప్రహృష్టః పూజిత సర్వదైవతైః అనే నిగూఢమైన రహస్యమైనటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటటువంటి మంత్రాన్ని డీకోడ్ చేసుకుని అంటామే మనం అన్వయించుకుని అర్థం చేసుకుని 16గా విభాగం చేసి ఈ బాలకాండను అఖండంగా పారాయణం చేసుకోవాలి అని సంకల్పం చేసుకోవడం జరిగింది. అంతా శ్రీవారి దయ, భక్తుల యొక్క పుణ్య ఫలం. దీనిలో భాగంగా ఈరోజు తొలి పండగ, మొదటి రెండు సర్గల్ని పారాయణం చేసుకోబోతున్నాం మనం. దీనికి ముందుగా మన మనసులన్నింటినీ మంచిగా అనుసంధానం చేయడానికి తమ గానంతో పరమేశ్వరుణ్ణి పరమాత్మను సైతం మహిమార్పించినటువంటి భక్తాగ్రేసుల యొక్క రచనను మనం ఒక్కసారి మంచిగా గానం చేసుకుని ఆ దేవదేవుణ్ణి ఆరాధించి మన మనసులన్నింటినీ ఈ పారాయణం పూర్తయ్యేంత వరకు పారాయణ తప్ప వేరే ఏ ఇతర శబ్దము లేకుండా నిశ్శబ్దంగా ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయమని వేడుకుందాం. సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని పరమభక్తులు లక్ష్మణాచార్య స్వామి వారు చేత విరచితమైనటువంటిది మనం ఒక్కసారి మాన్యులు శ్రీమతి పరిశోధకులు వందనగారి బృందం ద్వారా మనం ఆ గానాన్ని ఆలకించి గానార్చనతో మన కార్యక్రమాన్ని శుభారంభం చేసుకుందాం.
కవి కథావిత మృదు పదరాం నిధిలా పురజన మోహకరాం విదేహ మానసరంజకరాం త్ర్యంబక కార్ముక భంజకరాం సీతార్పిత వర మాలికరాం కృత వైవాహిక కౌతుకరాం భార్గవ దర్ప వినాశకరాం శ్రీమదయోధ్యాపాలకరాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం అగణిత గుణ గణ భూషితరాం సంతత సంస్మృతరాం తద్గతి విఘ్న ధ్వంసకరాం కపివర సంతత సంస్మృతరాం తద్గతి విఘ్న ధ్వంసకరాం సీతా ప్రాణాధారకరాం దుష్ట దశానన దూషితరాం శిష్ట హనుమద్ భూషితరాం సీతా వేరిత కాగావన చూడమణి దర్శన రామ కపివర వచన ఆశ్వాసిత రామ 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 జయ రాజారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం రావణ నిధన ప్రస్థిత రామ వానర సైన్య సమాగ్ర రామ
దశరథ వీక్షిత రామ్ సీత వాసుదేవ రామా పాహి. లక్ష్మణాచార్యులు మొత్తం రామాయణమంతా ఒక్కసారి మనస్సుకి వచ్చేలాగా నామరామాయణం అనే పేరుతో ఈ కీర్తనను రచించారు. ఎంతో మనోహరములైనటువంటి భావాలున్న ఆ గానాన్ని శ్రీమతి వందన గారు హరికొలువులో సంగీతాధ్యాపనం చేస్తున్నటువంటి మంచి విదుషీమణి వారి ద్వారా మనం విన్నాం. మనం ఈరోజు చేసుకోబోయే అఖండ బాలకాండకు సంబంధించిన మొదటి రెండు సర్గల పారాయణం ఎందుకో ఒక్క మాటలో వివరించుకుందాం. ఒక సంకల్పం చేసి మనం ఈ పారాయణకు పూనుకోబోతున్నాం. ఏమా సంకల్పం? దేవదేవుడు మన శ్రీవారు శ్రీరాముడికి రూపాంతరంగా ఇక్కడ విరాజిల్లుతూ మనందరి భక్తితో మనల్ని దయతలుస్తున్నటువంటి గొప్ప దేవదేవుడు. ఆ దేవదేవుడి దయ వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సుఖం, శాంతి, సంతోషం, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అందాలి అని, ప్రతి ఒక్కరూ వారి విధిని మంచిగా నిర్వర్తించగలగాలి అని,
దాని ద్వారా రామరాజ్యం తిరిగి సుప్రతిష్ఠితం కావాలి అని. ఇది కలియుగం కదా, ఎక్కడో త్రేతాయుగంలో జరిగినటువంటి రామరాజ్యం ఇక్కడెలా వస్తుంది అనుకుంటున్నారా? ఒక ఇంటిలో ఈ రామాయణం, రామరాజ్యం, శ్రీరామ పరిపాలన మొదలై ఒక ఊరికి వ్యాపించి, ఒక నగరిలో విస్తరించి, ఒక రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి పాకాలి అని, అందరికీ కర్తవ్యం పట్ల నిబద్ధత ఏర్పడాలి అని. తలుపు తెరిచి ఉంటే పిల్లులు లేకపోతే ఇష్టం లేని వస్తువులు లోపలికి చేరిపోతాయి అని తలుపు వేయడం ఎంత బాధ్యతో, వృథాగా వెలిగిపోతున్న లైట్ ఆర్పడం ఎంత బాధ్యతో. పసిపిల్లవాడి దగ్గర నుంచి అలా అడుగు అడుగున తన కర్తవ్యం తెలిసిన నాడు కోదండం పట్టుకుని రాముడు స్వయంగా రానక్కర్లేదు. నిజంగా రామరాజ్యం సిద్ధించినట్లే. ఏ కరోనా అని లోకం అంతా వణికిపోతోందో, ఐశ్వర్యం, స్థితి, హోదా, పరపతి ఏది ఉన్నా సరే ఎవరికి రక్షణ కరువు అవుతోందో ఎలాంటి వారికైనా, అలాంటి దాన్నంతని సమర్థంగా తిప్పి కొట్టగలగాలి అంటే ఒక దైవశక్తి దిగి రావాలి. మనలోనే ఆ దైవశక్తి పుట్టాలి. ఇవి రెండూ కలిసిన నాడు మనం సమర్థంగా దీన్ని ఎదుర్కోగలుగుతాం. మనం ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకుని కని పెంచుకుంటున్నటువంటి మన పిల్లలకి ఏదైనా చిన్న చీమ కుడితే మనం అల్లాడిపోతామే. అలా ఉన్న స్థితిలో ఉప్పెనలా ముంచుకొస్తూ ఉన్నటువంటి, పొంచి ఉన్నటువంటి ఉపద్రవం ఇది కనిపించేది కావచ్చు. కనిపించని దురాలోచనలు లేకపోతే చెడ్డబుద్ధులు, చెడ్డ ప్రవర్తన లాంటి ప్రమాదకరములైనటువంటి అంశాలు కావచ్చు. అన్నీ ఈ రామ మహిమ వల్ల మొత్తం దిగదుడుచుకుపోవాలి అన్నమాట. అంతేకాకుండా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారిని శాస్త్రం అనూఢులు అంటుందన్నమాట. ఇలా వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యోగ్యమైనటువంటి భాగస్వామి లభించి అనూఢులకు కళ్యాణ సిద్ధి కలగాలి అని. అంతేకాకుండా మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచానికి కూడా అన్ని వైపులా సర్వతోముఖంగా అభివృద్ధి కలగాలి అని. ఐశ్వర్యం లేదు, వారికి ఐశ్వర్యం కలగాలి. ఐశ్వర్యం ఉంది, సంతానం లేదు, సంతానం కలగాలి. సంతానం కలిగింది, వారు ఎలా పెరిగి పెద్దవుతారో, బాగా చదువుకుంటారో లేదో అనే బెంగ, ఆ బెంగ లేకుండా ఉండాలి. ఇలా ఇది ఉంది అది లేదు అనే చింత లేని మంచి సాంసారిక జీవితాన్ని ఆ పరమాత్మ మనకు ప్రసాదించాలి అని. ఇదంతా ఎప్పుడు, వచ్చే జన్మలోనా, 10 సంవత్సరాల తర్వాత? కాదు కాదు కాదు, శీఘ్రమేవ, అతి వెంటనే. కనుక ఇలాంటి సత్సంకల్పంతో మనం ఈ పారాయణం చేయాలని పూనుకున్నాం. పారాయణం అఖండం, ఇది దృష్టి పెట్టుకుని మనం గమనించాలి. ఇంతకాలం మనం ప్రతి పదానికి అర్థాన్ని నిర్వచించుకుంటూ పారాయణం చేసుకుంటున్నాం. ఇప్పుడు మధ్యలో వేరే మాట ఏదీ లేకుండా ఈ పారాయణం చేయబోతున్నాం మనం. అంతేకాకుండా మన మహర్షులు మనకి అందించినటువంటి ఒక దివ్య శక్తి మంత్రోచ్చారణం. ఈ మంత్రోచ్చారణం 8 అక్షరాలుగా ఉన్న ఒక్కొక్క పాదం, అలాంటి పాదాలు 4 పాదాలు. ఇది గాయత్రి ఛందస్సులో ఉన్నది. 8 అక్షరాలు అయితే 32 అక్షరాలు అనుష్టుప్పు అని. ఇంకొక రహస్యం ఉంది అక్కడ. 4వ పాదం గాయత్రి యొక్క తురీయ పాదం అంటారు. భగవంతుడి దయవల్ల మరొక సందర్భంలో దాన్ని బాగా వివరించుకుందాం. అలాంటి మహిమాన్వితములైనటువంటి ఈ మంత్రాన్ని మనం వేరే శబ్దం ఏదీ లేకుండా ఈ శబ్దోచ్చారణంతో లోకమంతా కూడా మారుమోగిపోయేలాగా పారాయణం చేయబోతున్నాం. దీన్ని గురుధ్యానం దగ్గర నుంచి తపస్వాధ్యాయ నిరతమ్మని ఈ రామాయణం ఆరంభం వరకు అందరం కలిసి పారాయణం చేసి, అక్కడి నుంచి ఆచార్యులు చెప్తూ ఉంటే మనం తిరిగి పలుకుతూ గురు ముఖోచ్చారణ అనూచ్చారణ రూపము అని పెద్దలు చెప్పే అధ్యయనంగా ఈ పారాయణాన్ని మంచి శ్రద్ధతో, మంచి విశ్వాసంతో, మంచి భక్తిగా నిర్వహించుకుందాం. దానికి ఆ దేవదేవుడు మనకు అనుకూలించి అనుగ్రహించుగాక అని ప్రార్థిద్దాం. ఇప్పుడు శ్రీ గురు ధ్యానం నుంచి మన పారాయణ కార్యక్రమం ప్రారంభం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం
श्रितचेतन मंदारं श्रीनिवासमहं भजे। अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जाने अखिलांड कोटि ब्रह्मांड नायकस्य श्रीरामचंद्र रूपांतरस्य भगवतः श्रीवेंकटेश्वर स्वामिनः सन्निधौ हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मण परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशूचिका क्रिमे विनाशनार्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देश रक्षणादि रंगेषु विद्यमानानां आस्तिक महाजनानां सर्वेषां सकुटुंबानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं तेषां सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं अनूढानां शीघ्रमेव विवाहसिद्ध्यर्थं दंपतीनां अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं संतानार्थिनां शीघ्रमेव सत्संतानप्राप्त्यर्थं ततः पितृदेवताप्रीत्यर्थं गोसंरक्षणार्थं च सकलसंपत्प्रदे श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते बालकाण्डे प्रथमद्वितीयसर्गयोः श्लोकपारायणं तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामंत्रस्य पारायणं श्रीधन्वंतरि मंत्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना श्रीराम
राम प्रार्थना आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद्वाल्मीकिरामायणे आदिकाव्ये बालकाण्डे प्रथमः सर्गः तपस्वाध्याय निरतम् तपस्वी वाग्विदाम्बरम् नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् कोन्वस्मिन् साम्प्रतं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च को युक्तः सर्वभूतेषु को हितः विद्वान् कः समर्थश्च कश्चैकप्रियदर्शनः आत्मवान् कोजितक्रोधः द्युतिमान् कोनसूयकः कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे एतदिच्छाम्यहं श्रोतुम् परं कौतूहलं हि मे महर्षे त्वं समर्थोऽसि ज्ञातुमेवं विधन्नरम् श्रुत्वा चैतत्रिलोकज्ञः वाल्मीकेर्नारदो वचः श्रूयतामिति चामन्त्र्य प्रहृष्टो वाक्यमब्रवीत् बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः मुने वक्ष्याम्यहं बुद्ध्वा तैर्युक्तः श्रूयतान्नरः इक्ष्वाकुवंशप्रभवः रामो नाम जनैश्रुतः नियतात्मा महावीर्यः द्युतिमान् धृतिमान् वशी बुद्धिमान् नीतिमान् वाग्मी श्रीमान् शत्रुनिबर्हणः विपुलांसो महाबाहुः कम्बुग्रीवो महाहनुः
कंबुग्रीवो महानो महोरस्को महेश्वासः महोरस्को महेश्वासः गूढजत्रुररिन्दमः गूढजत्रुररिन्दमः आजानुबाहुः सुशिराः आजानुबाहुः सुशिराः सुललाटस्सुविक्रमः सुललाटस्सुविक्रमः समस्समविभक्तांगः समस्समविभक्तांगः स्निग्धवर्णप्रतापवान् स्निग्धवर्णप्रतापवान् पीनवक्षाविशालाक्षः पीनवक्षाविशालाक्षः लक्ष्मीवान् शुभलक्षणः लक्ष्मीवान् शुभलक्षणः धर्मज्ञः सत्यसन्धश्च धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वस्य समाधिमान् शुचिर्वस्य समाधिमान् प्रजापतिसमश्रीमान् प्रजापतिसमश्रीमान् धाता रिपुनिषूदनः धाता रिपुनिषूदनः रक्षिता जीवलोकस्य रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता स्वजनस्य च रक्षिता वेदवेदाङ्गतत्त्वज्ञः वेदवेदाङ्गतत्त्वज्ञः धनुर्वेदे च निष्ठितः धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुः सर्वलोकप्रियः साधुः अदीनात्मा विचक्षणः अदीनात्मा विचक्षणः सर्वदाभिगतः सद्भिः सर्वदाभिगतः सद्भिः समुद्र इव सिन्धुभिः समुद्र इव सिन्धुभिः आर्यः सर्वसमश्चैव आर्यः सर्वसमश्चैव सदैव प्रियदर्शनः सदैव प्रियदर्शनः स च सर्वगुणोपेतः स च सर्वगुणोपेतः कौसल्यानन्दवर्धनः कौसल्यानन्दवर्धनः समुद्र इव गाम्भीर्ये समुद्र इव गाम्भीर्ये धैर्येण हिमवानिव धैर्येण हिमवानिव विष्णुना सदृशो वीर्ये विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः सोमवत्प्रियदर्शनः कालाग्निसदृशः क्रोधे कालाग्निसदृशः क्रोधे क्षमया पृथिवी समः क्षमया पृथिवी समः धनदेन समस्त्यागे धनदेन समस्त्यागे सत्ये धर्म इवापरः सत्ये धर्म इवापरः तमेवं गुणसम्पन्नम् तमेवं गुणसम्पन्नम् रामं सत्यपराक्रमम् रामं सत्यपराक्रमम् ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तम् ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तम् प्रियं दशरथसुतम् प्रियं दशरथसुतम् प्रकृतीनां हितैर्युक्तम् प्रकृतीनां हितैर्युक्तम् प्रकृतिप्रियकाम्यया प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तुम् यौवराज्येन संयोक्तुम् ऐच्छत् प्रीत्या महीपतिः ऐच्छत् प्रीत्या महीपतिः तस्याभिषेकसम्भारान् तस्याभिषेकसम्भारान् दृष्ट्वा भार्याधकैकयी दृष्ट्वा भार्याधकैकयी पूर्वं दत्तवरा देवी पूर्वं दत्तवरा देवी
परमेनमयाचत परमेनमयाचत विवासनञ्च रामस्य विवासनञ्च रामस्य भरतस्याभिषेचनम् भरतस्याभिषेचनम् ससत्यवचनाद्राजा ससत्यवचनाद्राजा धर्मपाशेन संयतः धर्मपाशेन संयतः विवासयामास सुतम् विवासयामास सुतम् रामं दशरथः प्रियम् रामं दशरथः प्रियम् सजगामवनं वीरः सजगामवनं वीरः प्रतिज्ञामनुपालयन् प्रतिज्ञामनुपालयन् पितुर्वचन निर्देशात् पितुर्वचन निर्देशात् कैकेय्याः प्रियकारणात् कैकेय्याः प्रियकारणात् संव्रजन्तं प्रियो भ्राता संव्रजन्तं प्रियो भ्राता लक्ष्मणोऽनुजगामः लक्ष्मणोऽनुजगामः स्नेहाद्विनयसम्पन्नः स्नेहाद्विनयसम्पन्नः सुमित्रानन्दवर्धनः सुमित्रानन्दवर्धनः भ्रातरं दयितो भ्रातुः भ्रातरं दयितो भ्रातुः सौभ्रात्रमनुदर्शयन् सौभ्रात्रमनुदर्शयन् रामस्य दयिता भार्या रामस्य दयिता भार्या नित्यं प्राणसमाहिता नित्यं प्राणसमाहिता जनकस्य कुले जाता जनकस्य कुले जाता देवमायैव निर्मिता देवमायैव निर्मिता सर्वलक्षणसम्पन्ना सर्वलक्षणसम्पन्ना नारीणामुत्तमा वधूः नारीणामुत्तमा वधूः सीताप्यनुगता रामम् सीताप्यनुगता रामम् शशिनं रोहिणी यथा शशिनं रोहिणी यथा पौरैरनुगतो दूरम् पौरैरनुगतो दूरम् पित्रा दशरथेन च पित्रा दशरथेन च शृङ्गिबेरपुरे सूतम् शृङ्गिबेरपुरे सूतम् गङ्गाकूले व्यसर्जयत् गङ्गाकूले व्यसर्जयत् गुहमासाद्य धर्मात्मा गुहमासाद्य धर्मात्मा निषादाधिपतिं प्रियम् निषादाधिपतिं प्रियम् गुहेन सहितो रामः गुहेन सहितो रामः लक्ष्मणेन च सीतया लक्ष्मणेन च सीतया देवनेन वनं गत्वा देवनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहुदकाः नदीस्तीर्त्वा बहुदकाः चित्रकूटमनुप्राप्य चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् भरद्वाजस्य शासनात् रम्यमावसधं कृत्वा रम्यमावसधं कृत्वा रममाणावनेत्रयः रममाणावनेत्रयः देवगन्धर्वसङ्काशाः देवगन्धर्वसङ्काशाः तत्र तेऽन्यवसन् सुखम् चित्रकूटं गते रामे चित्रकूटं गते रामे पुत्रशोकातुरस्तदा पुत्रशोकातुरस्तदा राजा दशरथस्वर्गम् राजा दशरथस्वर्गम् जगाम विलपन् सुतम् जगाम विलपन् सुतम् मृते तु तस्मिन् भरतः मृते तु तस्मिन् भरतः वसिष्ठप्रमुखैर्द्विजैः वसिष्ठप्रमुखैर्द्विजैः नियुज्यमानो राज्याय नियुज्यमानो राज्याय नैच्छद्राज्यं महाबलः नैच्छद्राज्यं महाबलः सजगामवनं वीरः सजगामवनं वीरः रामपादप्रसादकः रामपादप्रसादकः हत्वा तु सुमहात्मानम् हत्वा तु सुमहात्मानम्
రామవనం రామం సత్యపరాక్రమం రామం సత్యపరాక్రమం అయాచద్ భ్రాతరం రామం అయాచద్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞః త్వమేవ రాజా ధర్మజ్ఞః ఇతి రామం వచోబ్రవీత్ రామం వచోబ్రవీత్ రామోపి పరమోదారః రామోపి పరమోదారః సుముఖస్సు మహాయశః సుముఖస్సు మహాయశః నచైచ్ఛత్ పితురాదేశాత్ నచైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః న్యాసం దత్వా పునః పునః నివర్తయామా సతతః నివర్తయామా సతతః భరతం భరతాగ్రజః భరతం భరతాగ్రజః సకామమనవాప్త్యైవ సకామమనవాప్త్యైవ రామపాదావుపస్పృశన్ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా రామాగమనకాంక్షయా గతేతు భరతే శ్రీమాన్ గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రహ తత్రాగమనమేకాగ్రహ దండకాన్ ప్రవివేశః దండకాన్ ప్రవివేశః ప్రవిశ్యతు మహారణ్యం ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అగస్త్య భ్రాతరం తథా అగస్త్య వచనాచైవ అగస్త్య వచనాచైవ జగ్రాహైంద్రం శరాసనం జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః ఖడ్గం చ పరమప్రీతః తూణీ చాక్షయసాయకౌ తూణీ చాక్షయసాయకౌ వసతస్తస్య రామస్య వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం వధాయాసురరక్షసాం సతేషాం ప్రతి శుశ్రావ సతేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం వధః సంయతి రక్షసాం ఋషీణామగ్నికల్పానాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం దండకారణ్యవాసినాం ఏన తత్రైవ వసత ఏన తత్రైవ వసత జనస్థాన నివాసిని జనస్థాన నివాసిని విరూపితాశూర్పణఖ విరూపితాశూర్పణఖ రాక్షసీ కామరూపిణి రాక్షసీ కామరూపిణి తతశూర్పణఖా వాక్యాత్ తతశూర్పణఖా వాక్యాత్
उद्युक्तान् सर्वराक्षसान् उद्युक्तान् सर्वराक्षसान् खरं त्रिशिरसञ्चैव दूषणञ्चैव राक्षसं निजघानरणे रामः तेषाञ्चैव पदानुगान् वने तस्मिन्निवसता जनस्थाननिवासिनां रक्षसान्निहतान्यासन् सहस्राणि चतुर्दश ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्च्छितः सहायं वरयामास मारीचन्नाम राक्षसं वार्यमाणस्सु बहुशः मारीचेन स रावणः न विरोधो बलवता क्षमो रावण तेन ते अनादृत्य तु तद्वाक्यम् रावणः कालचोदितः जगामसः मारीचः तस्याश्रमपदं तदा तेन माया विना दूरम् अपवाह्य नृपात्मजौ जहार भार्यां रामस्य रुद्रं हत्वा जटायुषं रुद्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं राघवशोकसन्तप्तः विललापाकुलेन्द्रियः ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषं मार्गमाणो वने सीतां राक्षसं सन्ददर्शः कबन्धन्नाम रूपेण विकृतं घोरदर्शनं तन्निहत्य महाबाहुः तदाह स्वर्गतश्च सः सचास्य कथयामास शबरीं धर्मचारिणीं श्रमणीं धर्मनिपुणाम् अभिगच्छेति राघवं सोऽभ्यगच्छन् महातेजाः शबरीं शत्रुसूदनः शबर्या पूजितः सम्यक् रामो दशरथात्मजः पम्पातीरे हनुमता संगतो वानरेणः हनुमद्वचनाच्चैव सुग्रीवेण समागतः
सुग्रीवाय च तत्सर्वम् सुग्रीवाय च तत्सर्वम् शंसद्रामो महाबलः शंसद्रामो महाबलः आदितस्तद्यथा वृत्तम् आदितस्तद्यथा वृत्तम् सीतायाश्च विशेषतः सीतायाश्च विशेषतः सुग्रीवश्चापि तत्सर्वम् सुग्रीवश्चापि तत्सर्वम् श्रुत्वा रामस्य वानरः श्रुत्वा रामस्य वानरः चकार सख्यं रामेण चकार सख्यं रामेण प्रीतश्चैवाग्निसाक्षिकम् प्रीतश्चैवाग्निसाक्षिकम् ततो वानरराजेन ततो वानरराजेन वैरानुकथनं प्रति वैरानुकथनं प्रति रामाया वेदितं सर्वम् रामाया वेदितं सर्वम् प्रणयाद्दुःखितेन च प्रणयाद्दुःखितेन च प्रतिज्ञातं च रामेण प्रतिज्ञातं च रामेण तदा वालिवधं प्रति तदा वालिवधं प्रति वालिनश्च बलं तत्र वालिनश्च बलं तत्र कथयामास वानरः कथयामास वानरः सुग्रीवशङ्कितश्चासीत् सुग्रीवशङ्कितश्चासीत् नित्यं वीर्येण राघवे नित्यं वीर्येण राघवे राघव प्रत्ययार्थं तु राघव प्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमम् दुन्दुभेः कायमुत्तमम् दर्शयामास सुग्रीवः दर्शयामास सुग्रीवः महापर्वतसन्निभम् महापर्वतसन्निभम् उत्स्मयित्वा महाबाहुः उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्थि महाबलः प्रेक्ष्य चास्थि महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् सम्पूर्णं दशयोजनम् बिभेद च पुनः सालान् सप्तैकेन महेषुणा सप्तैकेन महेषुणा गिरिं रसातलं चैव गिरिं रसातलं चैव जनयन् प्रत्ययं तदा जनयन् प्रत्ययं तदा ततः प्रीतमनास्तेन ततः प्रीतमनास्तेन विश्वस्तः स महाकपिः विश्वस्तः स महाकपिः किष्किन्धां रामसहितः किष्किन्धां रामसहितः जगाम च गुहां तदा जगाम च गुहां तदा ततो गर्जद्धरिवरः ततो गर्जद्धरिवरः सुग्रीवो हेमपिङ्गलः सुग्रीवो हेमपिङ्गलः तेन नादेन महता तेन नादेन महता निर्जगाम हरीश्वरः निर्जगाम हरीश्वरः अनुमान्य तदाताराम् अनुमान्य तदाताराम् सुग्रीवेण समागतः सुग्रीवेण समागतः निजघान च तत्रैनम् निजघान च तत्रैनम् शरेणैकेन राघवः शरेणैकेन राघवः ततः सुग्रीव वचनात् ततः सुग्रीव वचनात् हत्वा वालिनमाहवे हत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् राघवः प्रत्यपादयत् स च सर्वान् समानीय स च सर्वान् समानीय वानरान् वानरर्षभः वानरान् वानरर्षभः दिश प्रस्थापयामास दिश प्रस्थापयामास
दिदृक्षुर्जनकात्मजाम् ततो गृध्रस्य वचनात् संपातेर्हनुमान् बली शतयोजन विस्तीर्णम् पुप्लुवे लवणार्णवम् तत्र लंकां समासाद्य पुरीं रावण पालिताम् ददर्श सीतां ध्यायन्तीम् अशोकवनिकां गताम् निवेदयित्वा विज्ञानम् प्रवृत्तिञ्च निवेद्य च समाश्वास्य च वैदेहीम् मर्दयामास तोरणम् पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रिसुतानपि शूरमक्षञ्च निष्पिष्य ग्रहणं समुपागमत् अस्त्रेणोन्मुक्तमात्मानम् ज्ञात्वा पैतामहाद्वरात् मर्षयन् राक्षसान् वीरः यन्त्रिणस्तान् यदृच्छया ततो दग्ध्वा पुरीं लङ्काम् ऋते सीताञ्च मैथिलीम् रामाय प्रियमाख्यातुम् पुनरायान् महाकपिः शोभिगम्य महात्मानम् कृत्वा रामं प्रदक्षिणम् न्यवेदयदमेयात्मा दृष्टा सीतेति तत्त्वतः ततः सुग्रीवसहितः गत्वा तीरं महोदधेः समुद्रं क्षोभयामास शरैरादित्यसन्निभैः दर्शयामास चात्मानम् समुद्रः सरितां पतिः समुद्रवचनाच्चैव नलं सेतुमकारयत् तेन गत्वा पुरीं लङ्काम् हत्वा रावणमाहवे रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत् तामुवाच ततो रामः परुषं जनसंसदि अमृष्यमाणा सा सीता विवेशज्वलनं सती ततोऽग्निवचनात् सीताम् ज्ञात्वा विगतकल्मषाम् बभौ रामः सम्प्रहृष्टः पूजितः सर्वदैवतैः कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरम् स देवर्षिगणं तुष्टम् राघवस्य महात्मनः
अभिषिच्य च लंकायां राक्षसेन्द्रं विभीषणं कृतकृत्यस्तदा रामः विज्वरः प्रमुमोदः देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेण सुहृद्वृतः भरद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः भरतस्यान्तिकं रामः हनुमन्तं व्यसर्जयत् पुनराख्यायिकाञ्जल्पन्ने सुग्रीवसहितस्तदा पुष्पकं तत्समारुह्य नन्दिग्रामय्ययौ तदा नन्दिग्रामे जटानि हित्वा भ्रातृभिः सहितो नघः रामः सीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान् प्रहृष्टोमुदितो लोकः तुष्टः पुष्टः सुधार्मिकः निरामयोह्य रोगश्च दुर्भिक्षभयवर्जितः न पुत्रमरणं किञ्चित् द्रक्ष्यन्ति पुरुषाः क्वचित् नार्यश्चाविधवा नित्यम् भविष्यन्ति पतिव्रताः न जाग्निजं भयं किञ्चित् नाप्सु मज्जन्ति जन्तवः न वातजं भयं किञ्चित् नापि ज्वरकृतं तथा न चापि क्षुद्भयं तत्र न तस्करभयं तथा नगराणि च राष्ट्राणि धनधान्ययुतानि च नित्यं प्रमुदिताः सर्वे यथा कृतयुगे तथा अश्वमेधशतैरिष्ट्वा तथा बहुसुवर्णकैः गवाङ्कोट्ययुतं दत्त्वा विद्वद्भ्यो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः राजवंशान् शतगुणान् स्थापयिष्यति राघवः चातुर्वर्ण्यं च लोकेऽस्मिन् स्वे धर्मे नियोक्ष्यति दशवर्षसहस्राणि दशवर्षशतानि च रामो राज्यमुपासित्वा ब्रह्मलोकं प्रजास्यति
इदं पवित्रं पापघ्नम् इदं पवित्रं पापघ्नम् पुण्यं वेदैश्च सम्मितम् पुण्यं वेदैश्च सम्मितम् यः पठेत् रामचरितम् यः पठेत् रामचरितम् सर्वपापैः प्रमुच्यते सर्वपापैः प्रमुच्यते एतदाख्यानमायुष्यम् एतदाख्यानमायुष्यम् पठन् रामायणं नरः पठन् रामायणं नरः सपुत्रपौत्रः सगणः सपुत्रपौत्रः सगणः प्रेत्य स्वर्गे महीयते प्रेत्य स्वर्गे महीयते पठन् द्विजो वागृषभत्वमीयात् पठन् द्विजो वागृषभत्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् वणिग्जनः पण्यफलत्वमीयात् वणिग्जनः पण्यफलत्वमीयात् जनश्च शूद्रोऽपि महत्त्वमीयात् जनश्च शूद्रोऽपि महत्त्वमीयात् इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे प्रथमः सर्गः प्रथमः सर्गः अथ श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे द्वितीयः सर्गः द्वितीयः सर्गः नारदस्य तु तद्वाक्यम् नारदस्य तु तद्वाक्यम् श्रुत्वा वाक्यविशारदः श्रुत्वा वाक्यविशारदः पूजयामास धर्मात्मा पूजयामास धर्मात्मा सह शिष्यो महामुनिः सह शिष्यो महामुनिः यथावत् पूजितस्तेन यथावत् पूजितस्तेन देवर्षिर्नारदस्तदा देवर्षिर्नारदस्तदा आपृष्ट्वैवाभ्यनुज्ञातः आपृष्ट्वैवाभ्यनुज्ञातः सजगाम विहायसम् सजगाम विहायसम् समुहूर्तं गते तस्मिन् समुहूर्तं गते तस्मिन् देवलोकं मुनिस्तदा देवलोकं मुनिस्तदा जगामतमसातीरं जगामतमसातीरं जाह्नव्यास्त्वविदूरतः जाह्नव्यास्त्वविदूरतः सतुतीरं समासाद्य सतुतीरं समासाद्य तमसाया महामुनिः तमसाया महामुनिः शिष्यमाहस्थितं पार्श्वे शिष्यमाहस्थितं पार्श्वे दृष्ट्वा तीर्थमकर्दमम् दृष्ट्वा तीर्थमकर्दमम् अकर्दममिदं तीर्थम् अकर्दममिदं तीर्थम् भरद्वाजनिशामया भरद्वाजनिशामया रमणीयं प्रसन्नाम्बु रमणीयं प्रसन्नाम्बु सन्मनुष्यमनो यथा सन्मनुष्यमनो यथा न्यस्यतां कलशस्तात न्यस्यतां कलशस्तात दीयतां वल्कलं मम दीयतां वल्कलं मम इदमेवावगाहिष्ये इदमेवावगाहिष्ये तमसा तीर्थमुत्तमम् तमसा तीर्थमुत्तमम् एवमुक्तो भरद्वाजः एवमुक्तो भरद्वाजः वाल्मीकेन महात्मना वाल्मीकेन महात्मना रायच्छत मुनेस्तस्य रायच्छत मुनेस्तस्य वल्कलं नियतो गुरोः वल्कलं नियतो गुरोः सशिष्यहस्तादाय सशिष्यहस्तादाय वल्कलं नियतेन्द्रियः वल्कलं नियतेन्द्रियः
विचचारः पश्यंस्तत् सर्वतो विपुलं वनम् तस्याभ्यासे तु मिथुनम् चरन्तमनपायिनम् ददर्श भगवांस्तत्र क्रौञ्चयोश्चारुनिस्वनम् तस्मात्तु मिथुनादेकम् पुमां सम्पापनिश्चयः जघानवैरनिलयः निषादस्तस्य पश्यतः तं शोणितपरीताङ्गम् वेष्टमानं महीतले भार्या तु निहतं दृष्ट्वा रुराव करुणां गिरम् वियुक्ता पतिना तेन द्विजेन सहचारिणा ताम्रशीर्षेण मत्तेन पत्रिणा सहितेन वै तथा तु तं द्विजं दृष्ट्वा निषादेन निपातितम् ऋषेर्धर्मात्मनस्तस्य कारुण्यं समपद्यत ततः करुणवेदित्वात् अधर्मोऽयमिति द्विजः निशाम्य रुदतीं क्रौञ्चीम् इदं वचनमब्रवीत् मानिषादप्रतिष्ठां त्वम् अगमशाश्वती समाः यत्क्रौञ्च मिथुनादेकम् अवधीः काममोहितम् तस्यैवं ब्रुवतश्चिन्ता बभूव हृदि वीक्षतः शोकार्तेनास्य शकुनेः किमिदं व्याहृतं मया चिन्तयन् समहाप्राज्ञः चकारमतिमान्मतिम् शिष्यं चैवाब्रवीद्वाक्यम् इदं समुनिपुङ्गवः पादबद्धोऽक्षरसमः तन्त्रीलयसमन्वितः शोकार्तस्य प्रवृत्तो मे श्लोको भवतु नान्यथा शिष्यस्तु तस्य ब्रुवतः मुनेर्वाक्यमनुत्तमम् प्रतिजग्राह संहृष्टः तस्य तुष्टो भवद्गुरुः सोऽभिषेकं ततः कृत्वा तीर्थे तस्मिन् यथाविधि तमेव चिन्तयन्नर्थम् उपावर्तत वै मुनिः भरद्वाजस्ततः शिष्यः विनीतश्रुतवान् मुनेः कलशं पूर्णमादाय पृष्ठतोऽनुजगामः
सप्रविश्याश्रमपदम् सप्रविश्याश्रमपदम् शिष्येण सह धर्मविते शिष्येण सह धर्मविते उपविष्टः कथाश्चान्याः उपविष्टः कथाश्चान्याः चकार ध्यानमास्थितः चकार ध्यानमास्थितः आजगाम ततो ब्रह्मा आजगाम ततो ब्रह्मा लोककर्ता स्वयं प्रभुः लोककर्ता स्वयं प्रभुः चतुर्मुखो महातेजः चतुर्मुखो महातेजः द्रष्टुं तं मुनिपुङ्गवम् द्रष्टुं तं मुनिपुङ्गवम् वाल्मीकिरथतं दृष्ट्वा वाल्मीकिरथतं दृष्ट्वा सहसोत्थाय वाग्यतः प्राञ्जलिः प्रयतो भूत्वा प्राञ्जलिः प्रयतो भूत्वा तस्थौ परमविस्मितः तस्थौ परमविस्मितः पूजयामास तं देवं पूजयामास तं देवं पाद्यार्घ्यासनवन्दनैः पाद्यार्घ्यासनवन्दनैः प्रणम्य विधिवच्चैनम् प्रणम्य विधिवच्चैनम् पृष्ट्वा नामयमव्ययम् पृष्ट्वा नामयमव्ययम् अथोपविश्य भगवान् अथोपविश्य भगवान् आसने परमार्चिते आसने परमार्चिते वाल्मीकये महर्षये वाल्मीकये महर्षये सन्दिदेशासनन्ततः सन्दिदेशासनन्ततः ब्रह्मणा समनुज्ञातः ब्रह्मणा समनुज्ञातः सोऽप्युपाविशदासने सोऽप्युपाविशदासने उपविष्टे तदा तस्मिन् उपविष्टे तदा तस्मिन् साक्षाल्लोकपितामहे साक्षाल्लोकपितामहे तद्गतेनैव मनसा तद्गतेनैव मनसा वाल्मीकिर्ध्यानमास्थितः वाल्मीकिर्ध्यानमास्थितः पापात्मना कृतं कष्टम् पापात्मना कृतं कष्टम् वैरग्रहणबुद्धिना वैरग्रहणबुद्धिना यस्तादृशं चारुरवम् यस्तादृशं चारुरवम् क्रौञ्चं हन्यादकारणात् क्रौञ्चं हन्यादकारणात् शोचन्नेव मुहुः क्रौञ्चीं शोचन्नेव मुहुः क्रौञ्चीं उपश्लोकमिमं पुनः उपश्लोकमिमं पुनः जगावन्तर्गतमनाः जगावन्तर्गतमनाः भूत्वा शोकपरायणः भूत्वा शोकपरायणः तमुवाच ततो ब्रह्मा तमुवाच ततो ब्रह्मा प्रहसन्मुनिपुङ्गवम् प्रहसन्मुनिपुङ्गवम् श्लोक एव त्वया बद्धः श्लोक एव त्वया बद्धः नात्र कार्या विचारणा नात्र कार्या विचारणा मच्छन्दा देवते ब्रह्मन् मच्छन्दा देवते ब्रह्मन् प्रवृत्तेजं सरस्वती प्रवृत्तेजं सरस्वती रामस्य चरितं सर्वं रामस्य चरितं सर्वं गुरुत्वमृषिसत्तमा गुरुत्वमृषिसत्तमा धर्मात्मनो गुणवतः धर्मात्मनो गुणवतः लोके रामस्य धीमतः लोके रामस्य धीमतः वृत्तं कथय धीरस्य वृत्तं कथय धीरस्य यथा ते नारदाच्छ्रुतम् यथा ते नारदाच्छ्रुतम् रहस्यं च प्रकाशं च रहस्यं च प्रकाशं च यद्वृत्तं तस्य धीमतः यद्वृत्तं तस्य धीमतः रामस्य सह सौमित्रे रामस्य सह सौमित्रे राक्षसानां च सर्वशः राक्षसानां च सर्वशः वैदेह्याश्चैव यद्वृत्तम् वैदेह्याश्चैव यद्वृत्तम् प्रकाशं यदि वारहः प्रकाशं यदि वारहः तच्चाप्यविदितं सर्वं तच्चाप्यविदितं सर्वं विदितन्ते भविष्यति विदितन्ते भविष्यति नते वागनृता काल
काव्ये काचिदत्र भविष्यति काचिदत्र भविष्यति गुरु राम कथां पुण्यां गुरु राम कथां पुण्यां श्लोकबद्धां मनोरमां श्लोकबद्धां मनोरमां यावत् स्थास्यन्ति गिरयः यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले सरितश्च महीतले तावत् रामायण कथा तावत् रामायण कथा लोकेषु प्रचरिष्यति लोकेषु प्रचरिष्यति यावत् रामायण कथा यावत् रामायण कथा त्वत्कृता प्रचरिष्यति त्वत्कृता प्रचरिष्यति तावदूर्ध्वमधश्च मल्लोकेषु निवत्स्यसि मल्लोकेषु निवत्स्यसि इत्युक्त्वा भगवान् ब्रह्मा इत्युक्त्वा भगवान् ब्रह्मा तत्रैवान्तरधीयत तत्रैवान्तरधीयत ततः शिष्यो भगवान् शिष्यो भगवान् मुनिर् विस्मयमाययौ मुनिर्विस्मयमाययौ तस्य शिष्यास्ततः सर्वे तस्य शिष्यास्ततः सर्वे जगुश्लोकमिमं पुनः जगुश्लोकमिमं पुनः मुहुर्मुहुः प्रीयमाणाः मुहुः प्रीयमाणाः राहुश्च भृशविस्मिताः राहुश्च भृशविस्मिताः समाक्षरैश्चतुर्भिर्यः समाक्षरैश्चतुर्भिर्यः पादैर्गीतो महर्षिणा पादैर्गीतो महर्षिणा सोऽनुव्याहरणात् भूयः सोऽनुव्याहरणात् भूयः शोकश्लोकत्वमागतः शोकश्लोकत्वमागतः तस्य बुद्धिरियं जाता तस्य बुद्धिरियं जाता वाल्मीकेर्भावितात्मनः वाल्मीकेर्भावितात्मनः कृत्स्नं रामायणं काव्यम् कृत्स्नं रामायणं काव्यम् ईदृशैः करवाण्यहम् करवाण्यहम् उदारवृत्तार्थपदैर्मनोरमैः उदारवृत्तार्थपदैर्मनोरमैः तदास्य रामस्य चकार कीर्तिमान् तदास्य रामस्य चकार कीर्तिमान् समाक्षरैश्लोकशतैर्यशस्विनः समाक्षरैश्लोकशतैर्यशस्विनः यशस्करं काव्यमुदारधीर्मुनिः यशस्करं काव्यमुदारधीर्मुनिः तदुपगतसमाससन्धियोगम् तदुपगतसमाससन्धियोगम् सममधुरोपनतार्थवाक्यबद्धम् सममधुरोपनतार्थवाक्यबद्धम् रघुवरचरितं मुनि प्रणीतम् रघुवरचरितं मुनि प्रणीतम् दशशिरसश्च वधं निशामयध्वम् दशशिरसश्च वधं निशामयध्वम् इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकिरामायणे श्रीमद्वाल्मीकिरामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे द्वितीयः सर्गः द्वितीयः सर्गः फलश्रुतिः फलश्रुतिः बुद्धिर्बलं यशोधैर्यम् बुद्धिर्बलं यशोधैर्यम् निर्भयत्वमरोगिता निर्भयत्वमरोगिता अजाड्यं वाक्पटुत्वं च अजाड्यं वाक्पटुत्वं च हनुमत् स्मरणात् भवेत् हनुमत् स्मरणात् भवेत् श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीरामचन्द्र परब्रह्मणे नमः गोविन्द 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 ఆ శ్రీవారి దివ్యానుగ్రహం వల్ల అనేక బీజాక్షరాల్ని చొప్పించుకున్నటువంటి
ఈ మహామహిమాన్వితమైన రామాయణాంతర్గత సర్గద్వయ పారాయణం మనం నిర్వర్తించుకున్నాం. ఈ శబ్ద తరంగాలే మనల్ని మన వారిని అందరినీ కూడా రక్షించేటటువంటి బ్రహ్మాస్త్రాలు. ఈ విషయాన్ని అంత మనం కనుక్కోలేం. కనుక మన పెద్దలు మన యందు దయతో ఎంతో తపస్సు చేసి చూడలేని దానిని కూడా చూడగలిగే స్థాయిని తెచ్చుకుని మహర్షులుగా అతీంద్రియ ద్రష్టలుగా మనకి దీన్ని అందించారు. వారు అందించినటువంటి దాన్ని అందుకోగలగడమే మనకుండేటటువంటి అర్హత. ఇటుపైన మనందరము కలిసి విషూచిక మహామారి మంత్రాది పారాయణాన్ని నిర్వర్తించుకుందాం. భగవంతుణ్ణి సేవించడం, భగవద్ అనుగ్రహాన్ని పొందడం, దానివల్ల కష్టాన్ని పోగొట్టుకోవడం, ఇది మన పెద్దలు మనకు నేర్పించినటువంటి, మనకు చూపించినటువంటి మంచి బంగారు బాట. ఈ విషూచిక మహామంత్రం గురించి ఎప్పుడో కొంచెం ఎక్కువగా వివరించుకుందాం. సంక్షేపంగా రెండు మాటలు అనుకోవాలి అంటే, ఒకనొక సందర్భంలో మహాతీవ్రమైనటువంటి ఒకనొక దుష్టశక్తి గొప్ప తపస్సు చేస్తే ఆ తపఃప్రభావం వల్ల నువ్వు లోకంలో యథేచ్ఛగా ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో, దుర్భోజనాహ దురారంభ అని మొదలు పెడతారు, దుష్టమైన పనులను ఆరంభిస్తూ ఉంటారో, అలాంటి వారందరినీ కూడా ఎదురు లేకుండా నువ్వు సంహరించి వధించి నీ కడుపు నింపుకో, అన్నింటికంటే ఆకలి బాధ చాలా ఎక్కువ, నీ ఆకలి తీర్చుకో అని వరం ఇచ్చినట్లుగా. అయితే మంచివాళ్ళు, మంచి మార్గంలో వెళ్ళేవాళ్ళు, మహాత్ములు, సాధువులు, పాపం చాతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళ సంరక్షణ ఎలాగా అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానంగా, ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరికైతే పరిపూర్ణమైన ఆయుష్ ఉండి అకాలంలో చిన్న చిన్న ప్రమాదాల బారిని పడాల్సి వస్తుందో, అలాంటి వారందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ ప్రభావానికి లోనై ఫలితాన్ని పొందేటటువంటి వారందరికీ దైవానుగ్రహం వల్ల, నీ వల్ల జరిగేటటువంటి ఆపద జరగకుండుగాక అని పెద్దలు మహర్షులు పరమేశ్వరుడు పరమాత్మ వరం ఇచ్చినట్లుగా అందులో కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఇప్పటి వరకు మనం ఉచ్చరించినట్లుగానే ఏకాస్త అక్షర దోషం లేకుండా ఇతి మంత్రి మహామంత్రం నియస్య వామకరోదరే అని చెప్తారు. అసలు దాన్ని తలుచుకుంటే అస్త్ర ప్రయోగం ఎలా చేయాలో ఒళ్ళు గగుర్పొడి చేస్తుందన్నమాట. అలా దీనికి ఈ ఉచ్చారణం ప్రధానం. కనుక ఆ మంచి ఉచ్చారణతో ఆ మంత్రాన్ని ఉచ్చరించి, తల్లి నువ్వు మా జోలికి, మా పిల్లల జోలికి, మా కుటుంబానికి హాని తలపెట్టకుండా, మా ఎవరి వద్దకు రాకుండా, మా మానాన్న మేము సుఖంగా బతికేలాగా మమ్మల్ని తప్పించి నువ్వు, అంటే నీకు టార్గెట్ చేసుకోకుండా, నీకు మమ్మల్ని లక్ష్యం చేసుకోకుండా మమ్మల్ని విదిలిపెట్టమని చేసేటటువంటి ప్రార్థన అది. మనం, మనల్ని నమ్ముకున్న వాళ్ళు, మన మీద ఆధారపడిన వాళ్ళు, మన పిల్లలు, యావత్ ప్రపంచం అంతా మనది, మనది, మనది. కనుక మన ప్రపంచాన్ని మనతో పాటుగా భావిస్తూ రక్షించుకోవడానికి ఈ విషూచిక నివారక మహామంత్రం దగ్గర నుంచి మనం నవగ్రహ ధన్వంతరి ధ్యానం, నవగ్రహం ముందు, నవగ్రహ ప్రార్థన ముందు వరకు కలిసి పారాయణం చేసుకుందాం. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకియే ఉత్పత్తి ప్రకరణే ఏకోన సప్తతితమ సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్ఛ మాయాలం ఇతి చింతాన్వితాభవత్ ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ
क्षुद्विनाश परम सुखम इति संचिन्तयन्तीन्ताम् उवाच कमलालयः अन्या दृश्या सदा दृष्ट्वा सनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्री कर्कटिके रक्षत्कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विदिता मुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भा मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टा तेषां हिंसां करिष्यसि प्रविश्याहृदयं प्राणैः पद्मप्रियादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान् विरचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमात्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जये दातुराकारम् तेन हस्तेन संयुतः
हिमशैलाभिमुख्येन विकृतान्तान् विचिन्तयेत् कर्कटेन कर्कशाक्रन्दान् मन्त्रमुद्गरवर्धितान् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाजान्तस्सु समाहितः क्रमेणानेन सकलान् प्रोच्छिनक्तिविशूचिकान् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनम् नाम एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौघहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री विपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. ईनाटि मन బాలకాండలోని మొదటి రెండు సర్గల పారాయణాన్ని అఖండంగా నిర్వహించుకున్నాం. మనం చేసిన దానిలో మనస వాచ కర్మణ ఏవైనా దోషాలుంటే ఆ దోషాలన్నీ పోయి స్వామికి ఏ అపచారము జరగకుండా మంచిగా గానంతో ఉపచారం చేసి మన కార్యక్రమాన్ని సఫలం చేసుకుందాం. రామాయణానికి సంబంధించి ఇద్దరు రెండు పట్టుకొమ్మలు అని చెప్తారు. ఒకరు కవీశ్వరులు, ఒకరు కపీశ్వరులు. అందుకనే రామాయణాన్ని మొదలుపెట్టేటప్పుడు శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ అని మూడుసార్లు స్వామిని తలచి ఆ పారాయణం మొదలుపెట్టాలి అని పెద్దలు రహస్యాన్ని ఉపదేశం చేస్తారు. అదే తీరుగా పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి విరచితమైన శ్రీ హనుమన్ జయ హనుమన్ అనేటటువంటి
మంచి మంత్రగర్భితమైనటువంటి ఈ గానాన్ని మన గాయకురాలు శ్రీమతి కె వందన బృందం గారు, మన వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు వారి ద్వారా మనం ఈ గానార్చనను మన స్వామికి సమర్పించుకుందాం. కపివర బహుబలవాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ అమిత పరాక్రమ మారు అతి సుఖధామ అజిత మహాగ్రతి అతి సుఖధామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ లక్ష్మణ జీవన కారణ వీరా లక్ష్మణ జీవన కారణ శుచిమతి ధీరా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ సుగ్రీవాంగద వందిత పాద సుగ్రీవాంగద వందిత పాద శ్రీరామ ప్రభు కపివర బహుబలవాన్ సీతాశోక వినాశన చతురా సీతాశోక వినాశన చతురా సుందర శుభకర జయంకర సుందర శుభకర జయంకర కపివర బహుబలవాన్ భూత ప్రేత పిశాచ భయంకర భూత ప్రేత పిశాచ భయంకర భూగృహ ధన పశు హితంకర భూగృహ ధన పశు హితంకర ప్రతిభానా సచ్చిదానంద ప్రతిభానా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్
हनुमान, जय हनुमान, जय हनुमान, जय जय हनुमान, जय हनुमान। मनम इंतवरकु प्रयोगिंचिंदि ఒక మంత్రం, ఒక అస్త్రం, అది ఎలాంటిది అన్నారు? మంత్ర ముద్గర సంమితం మర్దితాం అని చెప్పారు. ఈ ఒక గొడ్డలి పెట్టు అని అర్థం దానికి. ఈ అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు ఏదైనా ఏకాస్త ఏమరపాటు ఉంటే అది ప్రమాదానికి దారితీసేది కావచ్చు, స్వామికి అపచారమే అవచ్చు, స్వామికి అసంతృప్తిని కలగచ్చు, కలిగించవచ్చు. దీన్ని అంతని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంతో సాధన చేసి ఎంతో భక్తితో మొక్కి మనం పారాయణాది ప్రయోగాన్ని చేసినా తెలియని తప్పులుంటే మన్నించమని ఈ అస్త్ర ప్రయోగం మంచిగా నీవే జరిపించు స్వామి అని ఆ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకోవాలి మనం. మంత్ర ప్రయోగం మంత్రోహీన స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్త నతమర్థమాహ అంటోంది శాస్త్రం. మంత్ర ప్రయోగం చేసేటప్పుడు ఏ కాస్త చిన్న పొరపాటు వచ్చినా నువ్వు అనుకున్న ఫలితం కాకుండా వేరేలాగా ఉండి ఉండొచ్చు, కనుక అక్షర దోషాలు లేకుండా చెయ్యి స్వామి అని మళ్ళీ మనం ఆ పరమాత్మనే శరణు వేడాలి అని ఈ అంశాన్ని ఉపదేశం చేస్తారు. ఏమని? స్వామి, నేను చేసిన ప్రయోగంలో అక్షర భ్రష్టమై ఒక అక్షరం లోపం రావడం ద్వారా నా ప్రయోగంలో ఏదైనా లోపం తక్కువతనం ఏర్పడితే, పదం లోపం రావడం ద్వారా ఏదైనా తక్కువతనం ఏర్పడితే మాత్ర, అంటే ఆ అనాల్సిన చోట ఆ అన్న, ఆ అనాల్సిన చోట ఆ అన్న, ఇలాంటి వైరుధ్యాలు ఏదైనా ఏర్పడితే తత్ సర్వం దీన్ని అంతనీ క్షమించు స్వామి, ఓ నారాయణ నీకు నమస్కారం అనే ప్రార్థనతో భగవత్ సమర్పణం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా స్వామికి హారతులిచ్చి ముగించుకుందాం. అందరం కలిసి దీన్ని క్షమా ప్రార్థన దగ్గర నుంచి పారాయణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేభ్యః శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తద్విష్ణో పరమం పరగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపణ్యమో జాగృతాగం సత్సమింధనే విష్ణోర్య పరమం పదం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ